మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీ ప్రధాన రహదారి గుండా సిద్దిపేట చౌరస్తా వివేకానంద విగ్రహం వరకు కొనసాగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పాల్గొని పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకానంద చౌరస్తా వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట ఎస్ఐ రాజేష్, 2వ ఎస్ఐ రామచంద్ర నాయక్, టీఆర్ఎస్ నాయకులు ఎస్కే హైవెన్, మెట్టూర్ యాదగిరి, ఉపాధ్యాయులు మన్ని గోపాల్, రమేష్, విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నాడు అంటే ప్రతిరోజు కూడా పోలీస్ యొక్క సేవలు అనేది ఈ యొక్క సమాజంలో ఎనలేనివి. ఆ సేవలను గుర్తించుకునే విధంగా, అమరులైన పోలీసులను స్మరించుకునే విధంగా ఒక రోజును కేటాయించి ఆ రోజు నాడు పోలీస్ అమరవీరులకు జోహార్లు సమర్పిస్తూ వారి యొక్క త్యాగాలను కొనియాడే విధంగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించే విధంగా, వారి భవిష్యత్తులో మేము ఉన్నామనే ఒక భరోసా కల్పించే విధంగా ఈ యొక్క అమరవీరుల సంస్మరణ దినం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ అమరవీరులకు జోహార్ తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జోహార్ పోలీస్ అమరవీరులకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పశ్చిమ పట్నం కావచ్చు, ఢిల్లీ పోలీస్ ద్వారా ప్రజలకు చేరువైదామనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తుంటే దాన్ని నెగిటివ్ గా తీసుకొని అడ్వాంటేజ్ గా తీసుకొని ఎవరు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ప్రజలకు చెప్పదలుస్తుంది ఏంటంటే, ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఎవరైతే మంచిగా లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకే ఫ్రెండ్లీ పోలీసింగ్, కాదు కూడదని లా చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలి. ఏదైనా పోలీస్ చేసిన ప్రతి పని అది సమాజానికి బోధించే అనే దృక్పథంతో అందరూ సహకరించాలని రామాయపేట పోలీస్ తరఫు నుంచి కోరుకుంటూ ముగిస్తున్నాం.